చంద్రబాబు అక్రమ అరెస్టుకి నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ సూచనలతో మాజీ కార్పొరేటర్ రాష్ట బీసీసీఎల్ అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం 47వ డివిజన్లో కాంతితో క్రాంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లో స్థానికులు ప్రజలు స్వచ్ఛందంగా విద్యుత్ని పూర్తిగా నిలిపివేసి కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. బాబుతో నేనంటూ నినాదాలు హోరెత్తించారు. సీఎం జగన్ది చీకటి పాలన అని అందుకే రాష్ట్రం అంధకారం లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. చీకట్లను పారదోలాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరముందన్నారు. త్వరలోనే ప్రజానేత బయటకు వస్తారన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. నశించాలి సైకో ప్రభుత్వం. నమస్కారం. ఈ రోజు నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు క్రాంతితో కాంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా అందరూ కూడా లైటింగ్ ఆర్పి కొవ్వొత్తులు కాగడాలతో ప్రదర్శన చేయడం చంద్రబాబు నాయుడు గారి అదృష్టం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఎక్కడ దాంకున్నారో తెలియదు, ఢిల్లీలో కాళ్ళ మీద పడి వచ్చారు. ఈ క్రాంతి కాంతితో ముఖం మాడిపోయి ఉంటుంది. ఈరోజు ఒకటే చేశావు, తప్పు చేశావు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం పెద్ద తప్పు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. పరిపాలించిన మహనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాలకు చేసే గొప్ప కార్యక్రమాలను మెచ్చుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఒక కాంతి. ఆయన దీక్ష పరుడు, ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించేవి. ఆయన విజన్, ఆయన నాయకత్వం, ఆయన ఒక రాష్ట్రానికి ఒక హీరో. అలాంటి హీరో ఇంతవరకు ఈ ప్రపంచ దేశాల్లో కూడా పుట్టలేదని మేము తెలుగుదేశం పార్టీ సవ్యంగా చెప్తుంది. అలాంటి హీరో ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అగ్ర నాయకులు. అలాంటి వ్యక్తి ఈరోజు జైల్లో ఉండడం చాలా బాధాకరం. ఈ అందరూ కూడా ఎంతో బాధతో ఈరోజు క్రాంతి కాంతి అనే దాన్ని ఆయనకి వెలుగు నింపాలని అందరూ కూడా ప్రార్థించారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్ర. ఆయన చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. ఆయన ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. ఆయన ఈరోజు జైల్లో ఉన్నా ఆయన జన్మ ధన్యం. ఎందుకంటే అందరూ కూడా ఆయన కోసం పూజలు చేస్తూ ఆయన ఉన్నత వ్యక్తి అని ప్రపంచం అంతా కూడా ఎలుగెత్తి చాటిన మహానుభావులు చాలామంది ఉన్నారు. చాలామంది ప్రొఫెసర్లు కూడా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదు, ఆయన విజన్, ఆయన చరిత్రలో ఒక వ్యక్తి, ఆయన చరిత్రే గొప్పది. అలాంటి వ్యక్తిని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎలా ఉంటాడో కానీ ఆయనకి ఇంక నిద్ర రాదు. ఈరోజు ఈ క్రాంతి కాంతితో ఆయనకి ఈరోజు రాత్రి కూడా నిద్ర పట్టదు. ఆయన్ని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సభాముఖ తెలుపుకుంటూ ఈరోజు వచ్చిన కార్యకర్తలకు అందరికి కూడా పేరు పోరిన ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పొంగూరు నారాయణ నాయకత్వంలో ఈరోజు ఈ క్రాంతి కాంతి నెల్లూరు టౌన్లో జరుగుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నెల్లూరు నగరం అంతా పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్టుగా ఆయన తొందరలో విడుదల కావాలని, అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వం, అలాగే బ్రాహ్మణి నాయకత్వం, భువనేశ్వర్ గారి నాయకత్వం, బాలకృష్ణ నాయకత్వం, ఇవన్నీ కూడా ఒక పందాలో ఈరోజు
అందరూ కూడా పాల్గొనడం చాలా గొప్ప విషయం. అలాగే జనసేన పార్టీ కూడా ఈ తెలుగు దేశానికి తోడు అవ్వడం ఈ రాష్ట్ర చరిత్రనే మార్చే పరిస్థితి తొందరలో వస్తుందని రేపు 2024 లో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రపంచం దేశ విదేశాల్లో కూడా ఒక మైలురాయిగా నిలబడతదని ఈ సందర్భం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.